మనం ప్రస్తుతం రాచకొండ గుట్టలు ఏదైతే ఉంటాయో మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచే ఏదైతే రాజు పైన పరిపాలించారో ఆ రాజు ఇంటి దగ్గర పోవాలంటే ఈ ఎంట్రన్స్ నుంచి ఇంకా మూడు గేట్లు అనేది ఉంటాయని చెప్తున్నారు. నాలుగు గేట్లు ఉంటాయి సార్. నాలుగు గేట్లు ఉంటాయని చెప్తున్నారు. ఈ రాచకొండ గ్రామానికి చెందిన లాలు నాయక్ గారు చిన్నప్పటి నుంచి రాచకొండ గుట్టలలో తిరిగిన అనుభవం ఆయనకున్నది. ఆయనతోనే అడుగుదాం. ఆయన రాచకొండ గుట్టలలో ఆయన తిరిగిన ప్రదేశాలు కానీ ఆయన ఏమేమి చూశారు పైన, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది అనేది లాలు నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే లాలు నాయక్ గారు. నమస్తే సార్. మీరు మీ సొంత గ్రామం ఏదండి మీది? మాది రాచకొండ. రాచకొండ. మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు? పుట్టిన నుంచి చిన్నప్పుడు పుట్టిన నుంచి ఇక్కడ ఉన్నాం సార్. మీరు పుట్టినప్పటి నుంచి మీ గ్రామం పక్కనే కాబట్టి? మా పుట్టింది మా మా ముత్తాతలు ముత్తాతలు ఇక్కడనే ఉన్నాం. అనేది రాచకొండ కోటకు మెయిన్ తర్వాత ఇది గేటు. మెయిన్ మెయిన్ తర్వాత రాజు పోవాలంటే ఈ గేటు దాటి నాలుగు గేట్లు పైకి ఎక్కాలి. మీరు మీరు పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నారు? ఇక్కడనే ఉంటుంది. మీరు ఎంత ఏజ్ నుండి రాచకొండ గుట్టలలో తిరగడం మీకు మొదలైంది? ఇప్పుడు 60 సంవత్సరాలు సార్. ఇప్పుడు మేము 62 63 సంవత్సరాలు ఇక్కడ మేము పుట్టిన నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇక్కడ రామాలయం సార్. ఇక్కడ దీనిపైన రామాలయం ఏది మళ్ళా పైన ఉంటుంది. రాజు పరిపాలించినప్పుడు రామాలయం పైన ఉంటుంది, వెనకడది రాజులు పరిపాలించింది. ఈ గుట్టలలో రామాలయం కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి పైన? ఇక్కడ ఏం లేదు సార్. ఇప్పుడు రాజు కోట ఇక్కడ, ఇది ఇదేమో ఇక్కడ మన గుర్రాలగుట్ట. గుర్రాలగుట్ట పైన మన రామాలయం ఉంది. ఆ రామాలయం తీసుకొచ్చి మళ్ళీ కింది కట్టినారు. ఇక్కడ ఈ రెండు శైలంలో రామాలయం, ఇక్కడ కోటు, ఇక్కడ కింది చెరువు ఉంటుంది సార్. పైన రాజు పరిపాలించేటప్పుడు ఆయన ఆయన పరిపాలించినప్పుడు కట్టించిన ఇండ్లు కానీ ఆయన వాడిన వస్తువులు కానీ పైన ఇప్పటికీ ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు పైన ఆయన ఒక ఇల్లు ఉంది కదా పైన, ఆ ఇల్లు ఆనవాళ్ళైనా బండ మీద పైన బండ మీద అంతా కూలిపోయింది ఉన్నది. అప్పుడు రాజు కూడా దిగి కింది దిగి కూర్చుంటుంది కూడా. అక్కడ ఒక తక్తి రాంబని మడపం ఉంది, 10 అడుగుల లోపలనే ఉంది అక్కడ రాజు రాజు పరిపాలించినప్పుడు. ఇప్పుడు రాజుతో పాటు సైనికులు కూడా ఉంటారు కదా, సైనికులకు సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటికీ ఏమైనా ఉన్నాయి? ఉన్నాయి సార్. అదని రాజుకు ఆ కిందికి కిందికి ఏది అలా చేతి కింద ఉన్న వాళ్ళకు కూడా అక్కడ సైన్యాలు ఉన్నాయి. అంటే రాజు కింద పనిచేసే వాళ్ళను సైనికులు ఉంటారు. ఆ సైనికులకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. ఉన్నాయి. అంటే రాజు పరిపాలించేటప్పుడు పైన ఆ కాలంలో గుర్రాలు అనే సారి వాడిరు కదా, గుర్రాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటికే ఏమైనా ఉన్నాయా పైన? ఆనవాళ్ళు ఇప్పుడు నేను చూడలేదు సార్. చూడలేదు. అవి అయితే ఏం చూడలేదు. అంటే ఉంటే ఉండొచ్చు. ఉంటే ఉండొచ్చు సార్. ఉండలేదు. మరి గుర్రాలు లేని అలెట్లు ఎక్కారు వాళ్ళు? గుర్రాలు ఉంటాయి కదా పైకి ఎక్కేది. అవును. అయితే ఉన్నాయి. గుర్రాల గుట్ట అని అంటారు కదా, గుర్రాల గుట్ట ఇక్కడ వెంటనే సైడ్ సార్. ఇక్కడ రామాలయం, ఇటు కోటు, సంకెళ్ళబాయి. ఇప్పుడు సంకెళ్ళబాయి అనేది ఏందన్నట్టు దాని గురించి మీకు ఏమన్నా తెలుసా సంకెళ్ళబాయి గురించి? అప్పుడు సంకెళ్ళబాయి అంటే మాకు అప్పటి నుంచి మాకు ఎంత అని నేను చూసిన వరకల్లా, మా ముత్తాతలు చూసిన వరకల్లా సంకెళ్ళబాయి అనే చెప్పేది. అంటే అది పొడుగులో ఉంది సార్, అందులో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. ఎప్పుడు నీళ్ళు ఉంటాయి సంకెళ్ళబాయి అనే దాంట్లో? ఇప్పటికీ నీళ్ళు అనేది ఇప్పటికి ఉంటుంది. ఇప్పటికి ఉంటాయి. మీరు ఆక చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు చూసినా అప్పుడు అయ్యే నీళ్ళు ఉంటాయి. ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి. గుర్రాల గుట్ట అంటే ఏంటిది? గుర్రాల గుట్ట అని అంటే దాని పైన మరి అప్పుడు వెనకటి గుర్రాలు ఇప్పుడు ఎట్లా పెట్టారో తెలియదు సార్. ఇప్పుడు నాకంత అప్పుడు నేను చిన్నప్పుడు మా ముత్తాతల నుంచి ముత్తాలి సంకెళ్ళ గుట్ట గుర్రాల గుట్ట అని అనేది. ఇప్పుడు కోట అని పెట్టారు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ రామాలయం, దీని ఈ రామాలయం టెంపుల్ పైన ఉంటుంది సార్. పైన దాన్ని ఇంకా కిందికి పోయినాక మళ్ళీ ఏంది ఉంటుంది, కోనేరు అని ఉంటుంది. కోనేరు కోనేరు ఉంది. దీని దాని పైన కిందికి పైన కోనేరు అంటే ఆ కాలంలో రాజులు ఏమన్నా రాజులు పరిపాలించింది అటు కోనేరు ఉంది. ఇది గుడి తూర్పున కోనూరు ఉంది. ఇప్పుడు రామాలయం టెంపుల్ ఉంది, గుడి ఉందన్నారు కదా. అవునా సార్. ఇప్పటికీ పూజలు అనేవి జరుగుతున్నాయి. ఆ పైన జరగదు, ఇక్కడ కింది జరుగుతున్నాయి. గుళ్ళో ఏమేమి దేవుళ్ళు ఉన్నారు? ఇప్పుడు రామాలయం రాముడు వినిష్ణుడు ఉంది. మీరు ఎప్పుడన్నా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా మీరు గుడికి? వెళ్ళాం సార్. ఎప్పుడు వెళ్తాం కదా, మాది ఇక్కడనే కదా. జాతర అనేది ఏమైనా జరుగుతుంటది? జాతర జరుగుతుంటది. మన శిరా అన్నప్పుడు జరుగుతుంటది. ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా చూడడానికి ఎక్కువ ఏ రోజుల్లో వస్తుంటారు ఇక్కడ? సండే రోజు, శనివారం సండే బాగా వస్తుంది సార్. ఇక మధ్యాహ్న రోజులు వీటినే మామూలుగా వస్తుంటారు, మామూలుగా వచ్చిపోతుంటారు. ఈ సండే రోజు, శనివారం, ఆదివారం బాగా వస్తుంటారు. లాలు నాయక్ గారు ఏం చెప్తున్నారంటే, లాలు నాయక్ గారు గత 60 సంవత్సరాల నుంచి ఈ రాచకొండ గుట్టల అనుబంధం ఆయనకున్నది.
అరవై సంవత్సరాలుగాను ఆయనకు తెలిసిన ఆయనకు తెలిసిన విధానం మొత్తం ఈ రాజకొండ గుట్టల గురించి మొత్తం లాలునాయక్ గారు మనకు చెప్పారు. లాలునాయక్ గారు మనకు ఈ కేటాయించిన ప్రత్యేకమైన సమయానికి లాలునాయక్ గారికి మరొకసారి మనము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నమస్తే లాలునాయక్ గారు. నమస్తే సార్.